శివాలశివ అనే కాదు హెల్పింగ్ శివన్న అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అదో హెల్పింగ్ శివన్న అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఎవరో 6000 చేపిస్తే నేను కనీసం 30 కిలోలు వేయలేను. నువ్వు అనుకుంటే అవుద్దేశావే. అందుకనే చాయ్ అంటే ఫేమస్. చాయ్ అంటే ఫేమస్. ఏ చాయ్ చటుకున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. సో వీడికి ఒక మంచి చెడ్డలు చూసుకునేదానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి నేనే. ఆ మనిషి నేనే. సదాశివ సన్యాసి. గైస్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పాలి. అదే రమ్మీ నోబుల్. కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. దాని త్రూ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు 41 రూపీస్ బోనస్ పాయింట్స్ వస్తాయి. సో ఈ యాప్ లో నేను గేమ్ ఆడి లైక్ చాలా ఎర్నింగ్స్ చేసాను అనమాట. సో మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. సో ఈ మధ్య నేను బుల్లెట్ కూడా తీసుకున్నాను. ఒక 1 లాక్ డౌన్ పేమెంట్ చేసేసి అండ్ ఈఎంఐ కడుతూ ఉన్నాను అనమాట. సో ఆ 1 లాక్ అయితే నేను అందులోనే గెలుచుకున్నాను. అంతేకాదు డైలీ 2000 నుంచి 6000 వరకు ఈజీ ఎర్నింగ్స్ ఉంటాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలో కొంచెం చూసి ఆడాలన్నమాట. దీంట్లో లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. సో ఫస్ట్ అనేది చిన్న చిన్న అమౌంట్తోనే మీరు ప్రిడిక్ట్ చేయండి. 10, 30, 90 రూపీస్తోనే ప్రిడిక్ట్ చేయండి. అండ్ ఎక్కువ ఎర్నింగ్స్ ఉన్నప్పుడే మీరు మూవ్ అప్ అవ్వండి. అంటే ఎక్కువ 500 కానీ 1000 కానీ అట్లా మూవ్ అప్ అవ్వండి. అండ్ ఇది ఒక స్ట్రాటజికల్ గేమ్ అనమాట. మనము అంటే లాస్ అవుతున్నప్పుడు ఎలా ఆడాలి, లాభం వస్తున్నప్పుడు ఎలా ఆడాలి చూసి ఆడాలన్నమాట. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలో నేను ఒకసారి గేమ్ ఆడైతే చూపిస్తాను. ఫస్ట్ మీ ఫోన్ నెంబర్తో బైన్ చేయగానే డౌన్లోడ్ చేసుకో. గైస్ ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడే వెళ్ళి అంటే ట్యాంక్ మనిషి వన్న ఎలా ఉన్నాడు ఆఫ్టర్ తను ఆ కంచెల్ ట్యాంక్ మనుషులు ఖాళీ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాడు అని చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ నాకు అంటే నేను అనుకోలేని సిచ్యువేషన్ అయితే ఒకటి నాకు తగిలింది. అన్న ఎంత సంతోషంగా ఉన్నాడు అయినా సరే తనని ఎలగొట్టినా కానీ అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేయించినా కానీ తను ఎంత సంతోషంగా ఉన్నాడంటే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒక చిన్న పసివాడ్లా మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న పావురాలకు మీరు ఎప్పుడైనా ట్యాంక్ బండ్కి వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్న పావురాలకు ధాన్యం వేస్తుండు. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది అయితే శివన్నకు సపోర్ట్ చేయాలనుకుంటారో హ్యాష్ట్యాగ్ ట్యాంక్ బండ్ శివన్న అని పెట్టండి. ఎందుకంటే తెలుస్తుంది గవర్నమెంట్కి కూడా హ్యాష్ట్యాగ్ అంటే హ్యాష్ట్యాగ్ శివన్న అని ఎన్ని వచ్చినాయో, ఎంత పవర్ఫుల్ సపోర్ట్ ఉందో అనేసి. సో వీడియోలకు అయితే అన్నకి నువ్వు తాగండి బ్రదర్, చాయ్ తాగడానికి మీరు ఆలోచిస్తే మందాతానికి వస్తారా పోనీ, మందాతానికి వస్తారా పోనీ. హాయ్ మైండ్ని డైవర్ట్ చేస్తుంది, మంచి ఆలోచన తెస్తుంది. చెప్పనా ఇప్పుడు పావురాలకు నువ్వు ధాన్యం వేసినావు కదా? అవును. అది ఎవరు స్పాన్సర్ చేసేది? నేను. అది ఎవరు స్పాన్సర్ చేసేది? నేను. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా గోని. ఇప్పుడు దాదాపు ఎన్ని కిలోలు వేసావు అందులో? 30 కేజీలు. 30 కేజీలు వేసావు. అట్లా రోజు వేస్తావా ఎప్పుడు ఒకసారా? నాకు దుబాయ్ నుంచి ఒక సేటు ఉన్నాడు. ఓకే. దుబాయ్ నుంచి సేటు పర్ డే రోజుకి వచ్చేసి 6000 రూపాయలు వేయాలి. 6000 అంటే 4 క్వింటాలు. 4 క్వింటాలు వేయాలి అంటే ఆయన పేరు మీద. ఓకే. ఎవరో 6000 చేపిస్తే నేను కనీసం 30 కిలోలు వేయలేను. సరే నేను కనీసం 30 కిలోలు వేయలేను. నువ్వు అనుకుంటే అవుద్దేశావే. ఓకే. నీకు స్పాన్సర్ అంటే వీటికి ఏమని స్పాన్సర్ అయితే ఉంటుంది? నేను దుబాయ్ నుంచి డైరెక్ట్. దుబాయ్ నుంచి డైరెక్ట్. ఆయన పేరు షేక్ అషిఫ్. ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు ఈ పావురాలను విజిట్ చేయాలంటే మామూలుగా ఈ లొకేషన్లో ఫోటోలు తీసుకోవాలంటే ఏమైనా టికెట్ ఉంటుందా? ఇది టికెట్ కాదు, ఇది పబ్లిక్ లొకేషన్ ఇది అంతా. కానీ దీని మెయింటెనెన్స్ మొత్తం నేనే చూసుకుంటా. ఓకే. అంటే ప్రేమతోటి పొద్దుగల వాకర్స్ వస్తారు. అవును. వాళ్ళ ఆధీనంలోనే అవి ఉపవాసం ఉంటే వాళ్ళు ఇంట్లోకి ఏం చేస్తారు, ఇక్కడే అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేస్తారు. సో వీడికి ఒక మంచి చెడ్డలు చూసుకునేదానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి నేనే. ఆ మనిషి నేనే. అంటే నూరులేని వాళ్ళకి సేవ చేస్తే ముందు నూరు 24/7 ఉంటాయి కదా నీడ, అంటే డైలీ ఉంటాయి కదా 12 అవర్స్. నైట్ 6 to 6 వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవి ఇక్కడ ఉండేటివి అవి మన బిల్డింగ్లు ఉంటాయి మా పావురాలను చూడండి అని చెప్పి ఇవి అవి. సో మొత్తానికి శివన్న శివాలశివ అనే కాదు హెల్పింగ్ శివన్న అని కూడా చెప్పొచ్చు అనమాట. అదో హెల్పింగ్ శివన్న అని కూడా చెప్పొచ్చు అనమాట. మనుషులకే కాదు పశు పక్షుల ప్రాణాలకు కూడా హెల్ప్ చేస్తుండే అనమాట. నేను సడన్గా పోయేటోన్న వచ్చి షాక్ అయిన అన్న ధాన్యం వేస్తుంటే ధనాధన కెమెరా తీసేసి క్యాప్చర్ చేసిన తీసుకపోయి రపా 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 ఎన్ని 30 కిలోలు వేసినా అన్న,
ముప్పై కిలోమీటర్లు వస్తూనే ఉండాలి అన్నమాట, 30 కిలోమీటర్లు వస్తూనే ఉండాలి అన్నమాట. అరే ఇదేంది అన్న, మనుషులకే కాదు అంటే పశుపక్ష ప్రాణాలకు కూడా హెల్ప్ చేస్తుండే అనేసి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 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 ఎట్లా దీపం, అక్కడ కుక్కలు ఉన్నాయి చూడండి, ఆ కుక్కలను చూపి, అవి 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 కూడా అవి కూడా అన్ననే అన్నం పెడతాడనమాట. అన్న పర్సనల్ కుక్కలు అవి, అన్న పర్సనల్ కుక్కలు అవి. షాప్ మనదే ఇది, అదంతా మనదే. అక్కడ వాళ్ళు ఏం అంటే ఏం చేస్తుంది, ఏం అమ్ముతుంది? వాళ్ళు వీటికి ఫుడ్ అమ్ముతారు. వాళ్ళు ఉండడంతో వీటికి ఇంకా ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఓకే, వాటి టైం టు టైం ఫుడ్. నేను సమయానికి ఉంటాను సార్. అవును, మీలాంటి వాళ్ళు ఎవరైనా పర్యాటక లొకేషన్ కాబట్టి వస్తుంటారు పర్యాటకులు అందరూ. అవునవును. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ధాన్యం తెచ్చేంత అవకాశం ఉండదు, ఉద్యోగానికి పోతుంటారు. అంటే ఇవి రియల్గా నేను కూడా నమ్ముతా, నోర్లేని జీవరాశులకి అన్నం అనే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 10 మందికి ఒక మంచి జరగాలనే ఆశతో మన ఇళ్ళకి బయటకు వెళ్తాం. ఇది ఒకటే అని ఎందుకు అంటారంటే, శివుని ఆజ్ఞలేనిదే చీమైన కుట్టది. శివునితో మాట్లాడిన పార్వతి, స్వామి జన్మ రహస్యం ఏంది, నువ్వు ఇంత ఆడుతున్న బొమ్మ నువ్వే, అన్ని ఆడిస్తుంది నువ్వే అన్నప్పుడు ఆ స్వామి ఆ 3 అవతారం ఎత్తక ముందు అమ్మవారిని తీసుకెళ్లి ఎవరు లేని చోటుకి తీసుకెళ్లి గుహలలో దొరి ఆయన డమ్మరుకం ఊదినప్పుడు ఈగ దోమ గాలి పురుగు బుషి మూగరాజు ఏ ఒక్క మూగరాజు లేకుండా అన్ని బయటకు వెళ్ళిపోయినాయి అనమాట. అన్ని వెళ్ళిపోయి ఆఖరి పౌరాలు కూడా బయటకు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే దాంట్లో 2 గుడ్లు మిగిలినాయి, పక్షిలా గూడు ఉంటాయి కదా ఆ గూడులో 2 గుడ్లు మిగిలినాయి. అమ్మవారికి స్వామి మొత్తం సందేహాన్ని చెప్తుంటే ఆ గుడ్లలోకి పటపటపట పగిలిన మూగరాజ జీవాలు ఇవి. వీటికి మనలాగా అన్ని విధాలుగా సో అన్ని విధాలు మనం ఎలా చేస్తామో అవి చేయవవి అన్ని విధాలుగా. మనకు కొన్ని ఉన్నాయి రహస్యం ఏంటంటే, చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే వీటికి మోషన్స్ అండ్ యూరియన్ 2 ఒకటే రూట్ అనమాట, ఒకటే రూట్. సో దైవ రహస్యాన్ని తెలుసుకున్న మూగరాజులు చీమకు కూడా అంటే మన మాంసం ఆహారం అన్ని తింటాం. అన్ని పక్షులు ఒక జీవరాజుని చంపుకొని ఇంకో జీవరాజు ఉంటుంది, అన్నిటికీ అలవాటు అంటే నాన్ వెజ్ మొత్తం తింటాయి. ఇది వితౌట్ వెజిటేరియన్, అదే వెజిటేరియన్, ఇది ప్యూర్ వెజిటేరియన్. అంటే ఇవి పక్షిని ఏ ఒక మూజ అంటే చాలా సున్నితమైన మనసు ఇలా తగులుతో చనిపోయేటివి. ఓకే, సో వీటి చరిత్రని నా మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉంటూ చిన్న ఉన్నప్పని చేసుకుని పోతుంటే నేను ఒక ముస్లిం అతన్ని ఇందులో సూసైడ్ చేసుకున్నా అనమాట. తను చనిపోయినప్పుడు అతని బాడీ మేము రికవర్ చేసి 2006లో ఇచ్చినప్పుడు వాళ్ళ కొడుకు వచ్చేసి మన హిందూ సాంప్రదాయ పద్ధతి ఏం చేస్తాం, 3 రోజులు 9 రోజులు దినాలు చేస్తాం కదా, దినాలు 10 రోజులు అట్లా చేసినప్పుడు అతను వచ్చి నన్నే మా తమ్ముని ఇద్దరిని తీసుకెళ్ళి అంటే పవన్ తమ్ముడు అంటే మళ్ళీ మా చనిపోయే తమ్ముడు కాదు పవన్ ఇద్దరిని తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళ బాడీని తీసిచ్చిన మేమే. అప్పుడు అన్నం పెట్టి 500 ఇచ్చిన, 500 అంటే ఎక్కువగా 500 తీసుకున్నాము. మనమే ప్రయాణం అంటే మా ఇంటి మన రావాలి ఇటు రావాలి కదా. అవును, 3 టైర్లు ఆటో ఉంటుంది, ట్రాలీ ట్రాలీ ఉంటుంది. ఆ ట్రాలీ ఆటో జాలి నిండా 280 పారాలు ఉన్నాయి. ఆ 280 ఇస్తే ఎవరికో తీసుకోబోతున్నా మేము అనుకున్నాం, కానీ అది మాకే ఇచ్చినాను 200 పావురాలు ఇస్తే అవి తీసుకొచ్చి మా నాన్న అక్కడనే చనిపోయింది కాబట్టి ఈ పావురాలు అతనివే. తన ఆత్మ ఎప్పుడు వీటి మీద ఎప్పుడు మాకంటే ఎక్కువ చూసుకున్నాడు ఇట్లని. ఓకే, అతని ఆత్మ అక్కడనే ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఒక ముస్లిం సోదరుడు ఒక తండ్రి ప్రేమతోటి ఈ పావురాలని మాకు హ్యాండ్ఓవర్ చేసింది. మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము, మాకు తెలియదు ఎలా పెంచాలో మాకు తెలియదు. ఓకే, కొందరు వస్తారు ఇట్లా, సో ఎవరు ప్రేమ వాళ్ళది. అట్లా 20-30 పావులు చనిపోయినాయి మాకు తెలియక, అంటే మెయింటెనెన్స్ తెలియక చనిపోయినాయి. ఓకే, చనిపోయినప్పుడు ఇక్కడ వాకర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు శివ ఇట్లా పెట్టుకొని వాటి పాపం మనకు వెళుతుంది. అవును, మీ మీద ఎంత ప్రేమ వీటికి ఉందో, చనిపోయిన ఆత్మ ఎంత పెర్ఫెక్ట్ ఉందో, మేము కూడా ఏదో అదో అంటే వాళ్ళు తెచ్చేస్తారు వాటికి, అటు తెచ్చేస్తారు. అలాగే ఉంటే మనవి పోతే మనవి కాదని తను అలా వదిలేసినాం. అవి అలా 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 ఈ రోజు దగ్గర 10,000 చిల్లర ఉన్నాయి. 10,000 చిల్లర వీటి మీద కొందరు చాలా మంది రూమర్గా చేశారు, ఏమని కరోనా అనే ఒక మహమ్మారి పావురాలతో వస్తుంది వాటికి. మనము పుట్టక ముందు నుంచి ఉన్న జీవరాశులు అవి, ప్రేమ పక్షులు, రాయబారం
రాజులకు రాయబారాలు మోసాచ్చి మూగరాజులు అవి ఆయన ఎవరు నెహ్రూజీ పవరాలని అవునవును ఎందుకు పెట్టిండు ప్రేమ జంట అని ఎందుకు పెట్టిండు అది నిజం అవును రీసెంట్ గా మొన్న మీనా మోడ్ వచ్చిన రూమర్ ఎగురు అంటే ఆస్తులు అంతస్తులు ఉన్న ఒక పెద్ద గొప్ప మనిషి ఆ నోరు లేని జీవరాలతో ఎలా చనిపోతాడు అది కూడా కరెక్టే మేము ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మరి మేము పొద్దున్న లేదు ఆయనతోటే 24 గంటలు ఆయనతోటి ఉంటాం మేము మరి మాకెందుకు రావట్లేదు రోగాలు చాలా మంది సోదరుడికి పోతే ఆవిడ గాలి అంటే ఆవిడ హవాతోటి ఈ ఊపిరితిత్తులు అనేది గాలి ఆడని వాళ్ళకి శ్వాసనిచ్చి ఆవిడ గాలి తలిగితే ప్రత్యేకంగా వస్తారు పెద్దడికి అంటే అలా ఉంటుందని మేము ఇంకా మా నమ్మకం అదే సో మాకైతే ఎలాంటి హానికరం లేదు మేము అంత బాగున్నాం హ్యాపీగా ఉన్నాం అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని మన పావురం చనిపోయింది అది చనిపోవడం అంటే అది రియల్గా చెప్పాలంటే ఎవరైనా పావురాలని చెప్పినా ఆయన మనసు చాలా చిన్నది ఇలా తలదే అనిపోదని ఈ కొందరు పబ్లిక్ ఎలా వస్తారంటే ఆయన పట్టుకోవాలి హ్యాపీగా అంటే లవర్ ముందర అమ్మాయి ముందర అబ్బాయి స్టైల్గా పట్టుకొని తనకి ఇస్తే తన గుండెని ఇచ్చినంత ఫీలింగ్ తోటి అంటే పట్టుకోవడానికి రాకేమంటే రెక్కలు ఊడిపోతాయి కొన్ని తోక ఊడిపోయి అది ఊడిపోయినప్పుడు వీరికి ఆయుష్ అనేది 5 రెక్కలలోనే ఉండేది అలా ఇప్పుడే రీసెంట్గానే చనిపోయింది అది సో కాబట్టి వాటిపైన ప్రేమాభిమానాలు అందరూ పెట్టుకొని అట్లా ప్రేమించాలనేది నా కోరిక అదే అదే